హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భానుస్ తెలుగు ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అదే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఏంటి మార్నింగ్ మార్నింగే కాకరకాయలు చూపిస్తుంది అనుకుంటున్నారు. నేను ఈరోజు నా స్టైల్లో కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేస్తారనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. కాకరకాయలు చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. రాయలసీమ స్పెషల్ అని కూడా చెప్పొచ్చు. కాకరకాయలని కొందరు పైన స్కిన్ పీల్ చేసేస్తారు, నేను అలా ఏం చేయను. విత్తనాలు కూడా కొందరు తీసేస్తారండి, ఏం తీయాల్సిన అవసరం లేదు, చేదుగా అస్సలు ఉండదన్నమాట. నేను చేసే స్టైల్లో చేయండి, చాలా బాగుంటుంది. ఇలా కాకరకాయలని రౌండ్గా కట్ చేసేసుకొని అందులో కొంచెం సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసేసి ఇలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. ఒకవేళ మీకు కొంచెం టైం ఉంటే కానీ ఒక 40 మినిట్స్ కూడా పెట్టేసేయచ్చు. అప్పుడు అందులో నుంచి వాటర్ లాగా వస్తుందన్నమాట, కాకరకాయల నుంచి అంటే చేదు అంటాం కదా, అదంతా వచ్చేస్తుందన్నమాట. ఇలా కలిపేసి పక్కన పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, ఒకవేళ ఎక్కువ టైం ఉంటే ఒక 40 మినిట్స్ కూడా పెట్టవచ్చు, ఇంకా 1 అవర్ కూడా పెట్టేయచ్చు. ఇలా మొత్తం వాటర్ని ఆ కాకరకాయ ముక్కల్ని ఇలా గట్టిగా పిండితే అందులో నుంచి వాటర్ వస్తుందన్నమాట, గ్రీన్ కలర్లో వస్తుంది వాటర్. అదంతా చాలా చేదుగా ఉంటుంది. ఆ వాటర్ తీసేస్తే మనకు కాకరకాయలు ఏం చేదుగా అనిపించవు. మనం కర్రీ చేసినా కూడా లేకపోతే ఫ్రై చేసినా కూడా ఈ ప్రాసెస్ని మనం చేసుకోవచ్చు అనమాట. ఇలా ముక్కల్ని పసుపు ఇంకా ఉప్పు వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసి ఇలా పిండేస్తే మొత్తం గ్రీన్ కలర్లో వస్తుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, గ్రీన్ కలర్లో వస్తుంది. కావాలంటే నేను లాస్ట్లో కూడా చూపిస్తాను. అన్ని కాకరకాయ ముక్కల్ని ఇలా పిండేసాలన్నమాట, మొత్తం అలా గట్టిగా అనాలి, అంటే మొత్తం చేదు అంతా వచ్చేస్తుంది. చూడండి ఎంతగా వచ్చిందో, ఇంకొంచెం పెడితే ఇంకా ఎక్కువ వస్తుంది కాకరకాయల నుంచి. ఓకే, విత్తనాలు పడేస్తారు కదా, విత్తనాలు పడాల్సిన అవసరం లేదండి. విత్తనాలు కూడా వేసేస్తే చాలా బాగుంటాయి. ఫ్రై అయిపోయిన తర్వాత విత్తనాలు చాలా టేస్ట్గా అనిపిస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఆ కాకరకాయ ముక్కల్ని మనం కడిగేసుకోవాలి. కడిగేసి మళ్ళీ వాటర్ని ఇంతకుముందు పిండినట్టే మొత్తం పిండేసి ఒకసారి చేస్తే చాలు, పిండేసి పెట్టేసేయాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టేసి అందులో ఆయిల్ ఫ్రైకి చేసి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. అందులో కాకరకాయ ముక్కల్ని వేయాలి. వేసేసి మీడియంలో పెట్టాలి. పెట్టేసి కొంచెం వేగనివ్వాలన్నమాట. ఆ కాకరకాయ ముక్కలు గ్రీన్ కలర్లో నుంచి గోల్డెన్ కలర్లోకి రావాలండి. చూడండి, ఆయిల్ ఏమి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, కొంచెం పడుతుందన్నమాట. కడాయిలో చూపెట్టినట్టుగా వేసే అంత ఆయిల్ వేసేయండి. అది చిన్న కడాయి అండి, చాలా పెద్ద కడాయి అయితే మాత్రం కాదు, చిన్న కడాయి. అందులో ఒక 15 స్పూన్స్ అలా వేసింటారనమాట. కాకరకాయలని అలా వేసేసి అవి చాలా త్వరగా అయిపోతుంది, అది అలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత మొత్తం కాకరకాయ ముక్కల్ని తీసేసుకోవాలి. ఆ తర్వాత అంతవరకు మనం ఇందులో పొడి తయారు చేసుకోవాలన్నమాట. ఆ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్, ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో కారం తీసుకోవాలి. ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ కారం, 1.5 వేసాను కదా, ఆ తర్వాత మళ్ళీ వేసానండి. 2 స్పూన్స్ కారం తీసుకున్నాను, దానికి సరిపడ టేస్ట్కు సరిపడంత ఉప్పు తీసుకున్నాను. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు, మనము ఒక వెల్లుల్లి చిన్న సైజ్ గడ్డ ఉంటే ఒక వెల్లుల్లి గడ్డ మొత్తం వేసేయచ్చు. నేను ఇక్కడ చూడండి 5 వేస్తున్నాను, 6 to 7 వేసానన్నమాట. వేసేసి దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి అంతే. కొందరు వేసేసే వాళ్ళు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అంతవరకు ఇక్కడ మిక్సీ పట్టుకునే లోపు ఇక్కడ గోల్డెన్ కలర్లో అయిపోయాయి, నేను అవి ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అన్నీ ఆ కలర్లోకి రావాలన్నమాట, చేదు అయితే అస్సలు ఉండదు. కావాలంటే మీరు ఈ ప్రాసెస్లో చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట అంతే. జస్ట్ ఒక కొంచెం అలా 1 మినిట్ అలా మిక్సీ తిప్పేస్తే చాలు, సరిపోతుంది. ఆ తర్వాత వేరే కడాయిలో అదే ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అందులో నుంచి ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని వేరే కడాయిలో అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఈ మనం వెల్లుల్లి పొడి చేసుకున్నాం కదా ఉప్పు కారం వెల్లుల్లి వేసి ఆ పౌడర్ కూడా వేసేసి కొంచెం అలా కలిపేసి ఇది సిమ్లో పెట్టే చేయాలండి. లేకపోతే కన్న ఆ వెల్లుల్లి కారం అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సిమ్లో పెట్టేసి తాలింపు అయిపోయిన తర్వాత ఈ వెల్లుల్లి కారం వేసేసి అందులోని కాకరకాయ ముక్కలు కూడా వేసేసి కలుపుకోవాలి అంతే. అలా కలిపేసుకుంటే మన కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చేదు అయితే అస్సలు ఉండదు. ఓకేనా ఫ్రెండ్,
ఓకే అన్నమాట. ఇక్కడ మా పాప ఫ్రూట్ ఫీడర్లో నేను పొమోగ్రానేట్ వేసిస్తే, ఇది ఈవినింగ్ అన్నమాట, పొమోగ్రానేట్ వేసిస్తే తింటూ ఉంది, అల్లరి చేస్తూ తింటూ ఉందన్నమాట. నార్మల్గా తింటుంది బట్ ఒక్కొక్కసారి తినదు, మొత్తం జ్యూస్ మొత్తం కింద పిండేస్తుంది అన్నమాట. ఆ ఫ్రూట్ ఫీడర్ని చేత్తో పట్టుకొని మొత్తం అలా పిండేసేస్తుంది. ఒక్కొక్కసారి మాత్రమే తింటుంది అంటే ఆ రసంని పీలుస్తుంది, ఒక్కొక్కసారి అయితే పీల్వదు, అలానే పాడేస్తూ ఉంటుంది. తను నేను అలా ఆడుతూ పొమోగ్రానేట్ తింటున్నాము. బ్లడ్ డెలివరీ తర్వాత మనకు బ్లడ్ అనేది చాలా పోతుంది కదా, మనం పొమోగ్రానేట్ అనేది ఎక్కువ తినాలి. అంజీర్, డ్రై అంజీర్ ఉంటాయి కదా, డ్రై అంజీర్ అయినా సరే, నార్మల్ అంజీర్ ఫ్రూట్స్ అయినా సరే మనం తింటే మనకు బ్లడ్ ఎక్కువ వస్తుందన్నమాట. పొమోగ్రానేట్లు, బీట్రూట్, క్యారెట్ అవి వాటిని తినకపోతే మనం జ్యూస్ లాగా చేసుకొని తాగొచ్చు. ఒక క్యారెట్, బీట్రూట్, ఇంకా పొమోగ్రానేట్ వేసేసి జ్యూస్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే యాపిల్ వేసి చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా మనకు బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది మా ఇంటి దగ్గర ప్లేస్ అన్నమాట. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైంలో కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఎప్పుడన్నా కొంచెం మూడ్ బాగలేకపోతే, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఇక్కడికి వచ్చి అలా చూస్తూ ఉంటాను, చాలా బాగుంటుంది. ఇంకా వర్షం పడింది అనుకోండి అప్పుడు ఇంకా బాగుంటుంది అన్నమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది వర్షం అలా ఉన్నప్పుడు, కానీ ఎర్లీ మార్నింగ్ టైంలో చూడాలి, చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో కూడా బాగుంటుంది. ఓకే, మీకు మొత్తం అది చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, రాజరాజేశ్వరి టెంపుల్ అన్నమాట, రాజరాజేశ్వరి దేవి టెంపుల్. అది టెంపుల్ మీకు చూపెట్టాను బట్ మీకు మీరు చూసారో లేదో, లైట్గా కనిపిస్తుంది, ఫుల్గా కనిపించదు అన్నమాట. చాలా దూరం ఉంది, మొత్తం చెట్లు ఉన్నాయి, అయినా జూమ్ చేసి ట్రై చేస్తాను చూపెట్టాలని. ఓకే ఫ్రెండ్స్, ఇవి మా పాపకు లంగా జాకెట్ ఫ్రాక్ కుట్టించాలని నా శారీలో జాకెట్ ముక్కలు అన్నమాట టైలర్కి ఇవ్వాలని అన్నీ రెడీ చేసి పెడుతున్నాను. కృష్ణాష్టమి అలా వస్తుంది కదా, ఆ రోజు రెడీ చేద్దాము అన్నట్టు లంగా జాకెట్ వేసి, తనది 11th month కూడా వస్తుంది కదా, అప్పుడు ఫోటోషూట్ చేద్దాము అన్నట్టు రెడీ చేశాను. ఇవి కుట్టించడానికి మొత్తం తీసి పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి.